వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నేడు చెన్నారావుపేట మండలంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నర్సంపేట ఎమ్మెల్యే తొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ, దేశంలో దుర్మార్గమైన పరిపాలన చేస్తున్న బీజేపీ పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, గవర్నమెంట్ సంస్థలను అమ్మి అంబానీ అదానీలకు కట్టబెట్టిన మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి, కష్టకాలంలో పార్టీని వదలకుండా పట్టుకొని ఉన్న బలరాం అన్నకు చేయి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత అందరిది కాబట్టి, రాజ్యాంగ పరిరక్షణ కోసం పేద ప్రజల బ్రతుకులు మారాలంటే, ఇందిరామ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో బలరాం అన్నను పార్లమెంటుకు పంపాలని కోరారు.